Hello friends, welcome to my channel. Ee roju manamu minapa dosalu ela vesukovalo chuseddam. Dani kosam nenu minapagullu oka 5 to 6 hours paatu naan pettukoni subram chesi pakkana pettukunnanandi. Ippudu vitni ela prepare chesukovali indane chuseddam. Oka mixer jar teesukoni indiloki manam munduga naan pettukunna ee minapappu mottanni indilo add cheyesukundamu. Chaala ante chaala ruchiga untayandi, crispy ga untayi dosalu, healthy kuda. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంత వాటర్ ని కూడా యాడ్ చేసి మిక్సీకి పట్టుకుందాం మెత్తటి పేస్ట్ లాగా ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ విధంగా సాఫ్ట్ గా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం చాలా అంటే చాలా సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు దోసలు ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఇందులోకి ఏవి కూడా మిక్స్ చేయొద్దు చాలా హెల్తీ ఫుడ్ చిన్న పిల్లలకైతే చాలా హెల్తీ అండి ఈ దోసలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారు కదా ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా salt ని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా వంట సోడాను కూడా యాడ్ చేసుకోండి వంట సోడా కావాలనుకుంటే మీరు స్కిప్ చేసేయండి నో ఇష్యూ చిన్న పిల్లలకు కనుక మీరు వేసి పెట్టుతుంటే వంట సోడా స్కిప్ చేసి అంతే వేసి పెట్టండి హెల్త్కి చాలా మంచిది చిన్న పిల్లలకు కూడా హై ప్రోటీన్స్ అంతా ఉంటది చాలా బాగుంటుంది దోస కూడా తినడానికి ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నా కదా పిండి ఈ విధంగా జారుడుగా ఉంటే సరిపోతుంది మనకి ఈ విధంగా మిక్స్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇలా పిండి కొద్దిగా యాడ్ చేసుకోవాలి మనకి దోసలు వచ్చినట్టు అంత పర్ఫెక్ట్ షేప్ అయితే రాదు మనం స్లోగా ఇలా పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్కి సరిగ్గా అంటుకోదండి ఈ మినప్పిండి అందుకే మనము మీరు చేత్తో అయినా కూడా స్ప్రెడ్ చేసుకోవద్దు చేసుకోవచ్చు కానీ కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు ఇలా గరిటతోనే ట్రై చేయండి మళ్ళీ చేత్తో చేసి కాల్చుకుంటారు ఈ విధంగా తిప్పుకుంటూ బాగా స్ప్రెడ్ చేసుకోండి దోస షేప్తో మనకి చాలా రుచిగా ఉంటుంది క్రిస్పీగా కూడా వస్తుంది ఇప్పుడు దీనిపైన నేను నెయ్యిని కానీ నూనెని కానీ యాడ్ చేసుకోండి ఇక్కడైతే నేను కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యిని యాడ్ చేస్తున్నాను నెయ్యిని యాడ్ చేస్తే కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక సైడ్ బాగా కాలేంత వరకు ఉంచుకుందాము చాలా క్రిస్పీగా వస్తాయండి దోసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ దోసలను మనం దాల్ చట్నీ చికెన్ కర్రీ దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది సాంబార్తో తిన్నా కూడా ట్రై చేసి చూడండి రెడ్ చట్నీ పల్లీ చట్నీ ఏదైనా కూడా బాగుంటుంది ఇందులోకి ఈ విధంగా చూసారు కదా ఒక సైడ్ బాగా కాలినాక ఇలా స్లోగా గరిటతో తీసుకొని సెకండ్ వైపు కూడా షిఫ్ట్ చేసుకోవాలి ఈ విధంగా రెండో వైపు కూడా షిఫ్ట్ చేసుకోండి ఈ పక్క రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత ఒకసారి ఇటు సైడ్ తిప్పుకొని దీన్ని ఫోల్డ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అయినటువంటి మినప దోస మనకి రెడీ అయిపోతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి దీన్ని పల్లి చట్నీ రెడ్ చట్నీ పుట్నాల పప్పు చట్నీ ఏదైనా కూడా బాగుంటుంది సాంబార్ చికెన్ కర్రీ ఏదైనా కూడా ట్రై చేసి నా వీడియో నచ్చితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్